బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పుత్తంశెట్టిపల్లిలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎడిపైల వనదుర్గ భవాని ఆఫీసులతో ముందుకు సాగుతున్న బండి సంజయ్ మెతుకు సీమలో మెతుకుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, 100 ఏళ్ల చరిత్ర గల ఘనపూర్ ప్రాజెక్టుకు 100 కోట్లు కేటాయించినా పనులు మాత్రం జరగడం లేదని, ప్రజల బాధలను సమాజానికి తెలిపేది జర్నలిస్టులేనని, కోవిడ్తో చాలామంది జర్నలిస్టులు చనిపోయారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. భూసార పరీక్షలు తెలంగాణ మొత్తం నిర్వహించమని మోడీ 120 కోట్లు ఇచ్చినా భూసార పరీక్షలు నిర్వహించలేదు అని అన్నారు. ప్రతి గింజ నేనే కొంటా అన్న సీఎం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ధాన్యాన్ని పండిస్తున్నారని, రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని చెప్పారు. ఉచితంగా రైతులకు యూరియా ఇస్తారని సీఎం కేసీఆర్ మోసం చేశారని అన్నారు. 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి విస్మయించాడు. వరి పంట ఎందుకు వద్దన్నాడో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని అన్నాడు. రైతులకు అనేక సంక్షేమ పథకాలను మోడీ సర్కార్ ప్రవేశపెడుతోందని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇవ్వడం లేదని, బీసీల కుల వృత్తులను సర్వనాశనం చేశాడని, బీసీలకు అండగా ఉండే పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హత్యాచారాలు పెరిగాయని, హైదరాబాద్ నడి ఒడ్డున పసిపాపను హత్యాచారం చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలని అన్నాడు. దళితులకు ఎంతమందికి భూమి ఇచ్చారో స్పష్టం చేయాలని అన్నారు. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేశాడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకంలో ప్రతి పైసా మోడీ సర్కార్ ఇస్తోందని అన్నారు. బీజేపీ అందరి కోసం పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. 15 నిమిషాల టైం ఇస్తే హిందువులను నరికి చంపుతారన్న పార్టీలతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతోంది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. 80% ఉన్న హిందువుల కోసం బరాబర్ పనిచేస్తామన్నారు. 3 తలాక్పై టీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు. 2023లో గోల్కొండపై కాషాయ జెండను రెపరెపలాడిస్తామని అన్నారు. టీఆర్ఎస్ గడిలను బద్దలు కొట్టేది బీజేపీ పార్టీ అని అన్నారు. కేసీఆర్ పాలన చూస్తుంటే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆత్మ క్షోభిస్తోందని ఆయన వాపోయారు. लोगों के जीवन में खुशहाली लाने का काम किया. इसके साथ ही साथ मुस्लिम बहनों के लिए 3 तलाक के पाप से मुक्ति दिलाने का काम किया. और उससे बड़ी बात, अयोध्या में भव्य मंदिर का निर्माण हो, एक एक लोगों का संकल्प है. और कौन कहता है कि हमारे इस तेलंगाना में जनता का समर्थन नहीं मिला. मैंने देखा है लोकसभा चुनाव में 20% वोट कमल निशान को मिला था, आपने दिया था. लोकसभा में हम लोगों ने टीआरएस के गढ़ पे करीमनगर, निजामाबाद, आदिलाबाद, सिकंदराबाद में जीत हासिल की थी. हमारे लोकसभा जीत के हम आए थे. दुबाका का उपचुनाव हमने जीता है और ये आने वाले सभी उपचुनाव में अब केवल भारतीय जनता पार्टी का कमल निशान ही चलने वाला है. भारत गौरव यदि बढ़ाना है, तेलंगाना का जो सम्मान गौरव को बढ़ाने के लिए तेलंगाना को समृद्ध और शक्तिशाली बनाना है, नरेंद्र मोदी जी के साथ कंधे से कंधे मिलाकर यदि चलना है, गौरवशाली परंपरा को पुनर्जीवित. दुबला का टाइगर गतंलो तेलंगाणा उद्यमंलो मन तेलंगाणा उद्यमं अंटे निजामाबाद बी श्रीनिवास गारु चैलेंज चेसिनप्पुडु आ तेलंगाणा उद्यमानिके मारु पेरेना चेयमन्न लक्ष्मीनारायण गारु. ఈ రోజు ఈ యాత్ర ఇంత విజయవంతం జరుగుతుందంటే మరి దీనికి ప్రముఖ వ్యవహరిస్తున్నటువంటి మండవారెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి గారు, కుమార్ గారు, నియోజకవర్గం ఇక్కడనే మంజీర నదుల కాకతీయులైనటువంటి మెతుకు సీమ. ఈ మెతుకు సీమలో మెతుకుల కోసం ఎలా అన్నదాతలు ఆర్తనాదం పెడుతుంటే చూచి భరించలేకపోతున్నాం. నిన్నటి నుంచి చెప్తున్నారు మంజీరకి తలాపునుంటది, కానీ ఇక్కడ రైతులకు మాత్రం ఒక్క ప్రాజెక్ట్ లేదు,
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టుల కోసం 100,000 కోట్లు 200,000 కోట్లు వడుతున్నాను. ఇలా ఎందుకు ప్రాజెక్టులు వడతలేరు ఒక్కసారి ఆలోచించండి. గణపూర్ ఆనకట్ట 100 ఏళ్ల చరిత్ర ఉంది, దానికి 100 కోట్లు కేటాయించినాడు. ఎక్కడ ఎత్తు పెంచిండు, ఎక్కడ ఆధునీకరించడో ఒక్కసారి ప్రాంత ప్రజలు ఆలోచించవసరం ఉంది. ఇలా రైతుల విషయానికి వస్తే నిన్ననే ముఖ్యమంత్రి మాట్లాడాను, వరి వేస్తే ఏమన్నాడు, రాత్రి అనుకుంటాడే పొద్దున మాట్లాడతాడు రాత్రి ముఖ్యమంత్రి. అంతకుముందు ఏమన్నాడు, పత్తి ఏకండి అన్నాడు అనలేదా, మళ్ళా 3 రోజులకు వేసినా పత్తి వేయండి అన్నాడు అనలేదా, దొడ్డొడ్లు వద్దు సన్న బొడ్లే వండించాలన్నాడు, మళ్ళా 4 రోజులకు ఏం చేసిండు, దొడ్డొడ్లే దొడ్డాడు. ఇచ్చేది వేంది రాష్ట్ర ముఖ్యమంత్రి విలేకరు అడిగాడు, ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం మొత్తం సన్న బొడ్లు వండించండి దొడ్డొడ్లు పండించదు అని చెప్పన్నాడు. ఇది ఒక ఈయన ప్రారంభోత్సవానికి వెళ్ళి సిద్ధిపడి రంగన ఉండటం సమావేశాల్లో ఒక సోదరుడు విలేకరు అడిగాడు, పాపం వాళ్ళు అడుగుతారు కదా ఇలా రాగరంగ వాళ్ళ బాధ కూడా ఎప్పుడారన్న, ఈ జిల్లాలో విలేకరులకు డబుల్ బెడ్రూమ్ బాగా ఇచ్చిండట, ఇలా మనం కోవిడ్ వస్తే మీకు పైసలు ఇచ్చిండట, మీ కుటుంబాలు ఇబ్బంది పడితే ఫ్రీగా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఏం చేసిండు, ఆయుష్మాన దరిద్రం కదనే, ఆరోగ్యశ్రీకి 1,000 కోట్ల రూపాయలు బకాయి లేడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని తెరిచిండు అన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అంటే రండి 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 అంటాడట, హాస్పిటల్ ఆయుష్మాన్ పండి 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 అంటున్నాడు. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి కొందన్న అన్నావు కోవిడ్ అప్పుడుగా విలేకరుల సోదరుల వాళ్ళ కుటుంబాలను పక్క పెట్టి పోస్ట్ మార్టం రూమ్ కు వెళ్ళి నన్ను తెగించి కెమెరామెన్లు మేము వస్తాం వాళ్ళు వస్తామని తెలుసు కూడా వాళ్ళ కుటుంబాలను పక్క పెట్టి ఇలా వాళ్ళ మైండ్ వాళ్ళ ప్రజల బాధలు సమాజం తెలియడానికి పోస్ట్ మార్టం రూమ్ పై కోవిడ్ పేషెంట్లు కూడా వాళ్ళ చిత్రీకరించి సమాజానికి చెప్పినటువంటి విలేకరులు వాళ్ళన్న, వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే వారు వేస్తే ఇప్పుడు సన్న బొట్లు వండించాలి అన్నాడు. ఒక విలేకరు సోదరు అడిగాడు, ఇచ్చాడు పొద్దున చదివినాను, ఒక విలేకరు సోదరు అడిగాడు, సార్ నీ ఫామ్ హౌస్ లో సన్న బొట్లు వండించినావా దొడ్డొడ్లు వండించినావా అన్నాడు. కొత్త పెళ్లి కొడుకు సిగ్గుపడ్డాడు, హే నేను దొడ్డొడ్డే వండించాను, ఎందుకు వండించాడు దొడ్డే, కలెక్టర్ చెప్పినాడు నాకు సార్ కదా, కలెక్టర్ చెప్పాడు దొడ్డొడ్డు వండించమని. ఎందుకు చెప్పింది సార్ అంటే నా భూమిలో కలెక్టర్ భూసార పరీక్షలు చేసిండు, అందుకే నా దగ్గర సన్న పొట్లు వద్దు దొడ్డొట్లే వండించు నువ్వు కోటీశ్వరు రైతు అని చెప్పినట. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని భూసార పరీక్షలు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్వహించమని, రైతులందరికీ సలహాలు ఇవ్వమని, రైతులందరిలో కూడా చైతన్యం కలిగించమని, ఏ రైతు పొలంలో ఏ రైతు స్థలంలో ఏ పంట వేసుకోవాలో నువ్వు పరీక్షలు జరిపి రైతులకు చెప్పు అని చెప్పి మోడీ గారు 120 కోట్ల రూపాయలను భూసార పరీక్షలకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే అన్ని దొబ్బిపోయి కేవలం తన ఫామ్ హౌస్ లో మాత్రమే భూసార పరీక్షలు నిర్వహించుకొని ఆయన మాత్రం దొడ్డొడ్లు వండిస్తారట, రైతులు మాత్రం సన్నబొట్లు వండించారట, ఇలా సన్నబొట్లు వండించిన రైతుల పరిస్థితి ఏదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళీ చేసాడు.